బతుకు పాడగాను. ఏం బతుకో ఏమో, ఇంట్లో కోడలేమో గొడ్డుది, ఇదేమో గీ వయసులో కడిపేసుకొని తిరుగుతాను. అది కాదు కాదునా, మొగడు చచ్చి గిన్నెళ్లకు కడిపేసుకుంది, ఎవరితో తిరిగిందో ఏమో ఈ ముందు నష్టది. ఇంట్లో పడి చాలా కాకిట్లో రోడ్డు మీద ఎందుకు తిరుగుతుంది? గిసొంటిది మన వాడలుంటే దీన్ని చూసి ఇంకెంతమంది ఏడిపోతారో ఏమో. ఇది కాటికి కాలు జాపిన వయసులో కడుపు తెచ్చుకున్నాడు ఏదైనా, ఇది ఇడ్డూరం కాకపోతే సుఖానికి మరిగిన దానికి వయసు తోటి పనేముందే. అయినా ఇసొంటి పని చేసినందుకు దీన్ని కాదు, దీని కొడుకును కోడల్లానే దీని ఇంట్లో పీని వెళ్ళా నిన్ను ఎత్తుకపోను. ఏందమ్మా ఇది, నాకు చెప్పకుండా బయటికి ఎందుకు వచ్చినావు? కొద్దిగా అయితే కాలు జారి కింద పడేదాన్ని. ఏమన్నా మీ అమ్మ ఇప్పుడు కాలు జారి పడుతుందని పట్టుకున్నావు, మరి అప్పుడు నిజంగానే కాలు జారి కడుపు తెచ్చుకుంది కదా, నీకు చీమ కొట్టినట్టు కూడా అనిపించలేదా? మరి చూసేలే, నరలి నాలుగు కాదు 40 మాటలు మాట్లాడుతుంది, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా మాట్లాడదు. అదేంటన్నా, అది అన్న దాంట్లో తప్పేమున్నది? అమ్మ అంటే ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత గుడ్డి కాదు. చూసినావా అమ్మా, నువ్వు బయట రాకపోతే అయిపోవు కదా, అయిన వాళ్ళు కాను ఇట్లా మాట్లాడతాను. అట్లా కాదు బిడ్డ, పండ్లు తింటే బలం అని పండ్లు కొనుక్కుందామని బయటకు వచ్చిన. నాకు చెప్తే అయిపోవు కదమ్మా, నేను తెచ్చుతోను కదా. ఇప్పటికే నీకు తిరుగుడు బాగైతుంది, నువ్వు బాగా ఇబ్బంది పడతావని నేనే కొనుకొచ్చుకుందామని బయటకు వచ్చిన. ఇంట్లో మీ కూడలు లేదు కదా, దానికి చెప్పపోయినా అది చెప్పోనా? చిచ్చి, ఇంట్లోనే మీ బాగుతుంది చూడలేక ఓకారు వస్తుంది, ఇక నడిపజట్లకు వచ్చి ముచ్చట్లు పెడతారా? చూడు సీత, అమ్మ ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, ఆమెను మంచిగా చూసుకుని బాధ్యత కాదా? ఏంది కడుపుతో ఉన్న అత్తని కడుపు రాని కోడలు మంచిగా చూసుకుంటూ బాధ్యతరా? ఇది ఎక్కడి చిత్రం అమ్మ? వడ్డీ కోడలు అందరూ మనమే వింతగా చూస్తారు, ఇంటికి పోదాం పా. చూడని చూస్తేనే కదా మీ ఇద్దరి బాగోతం బయటపడేది, అట్లనున్నా మీ ఇద్దరికి సిగ్గత్తది. అంటే అర్థం చేసుకునేది నువ్వేందే, సందర్తుదారు సతాయిస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, నీకు ఎట్లున్నది? డాక్టర్ సాబ్, అదే విషయం మీరు చెకప్ చేసి చెప్తారని పిలిచిన. ఇగో డాక్టర్, నాకు తెలియక అడుగుతా, ఈ వయసులో ఇవి కడుపు తెచ్చుకుంటే మందలించి అవాసం చేయక చెకప్ చేస్తా అని వచ్చినవా? ఏందమ్మా నీకు విషయం తెలియదా? డాక్టర్ సాబ్, మాకు మాట్లాడే టైం ఇస్తే ఏమేమి చెప్పేటోళ్ళం. చూడమ్మా, మీ అత్త దేవత ఏ తప్పు చేయలేదు, ఈమె కడుపులో ఉన్న నీ బిడ్డనే. నీ రక్తం ముద్దనే మోస్తుంది, ఏ ఆర్డర్ చేయలేని సాహసం చేసింది. ఏందండి డాక్టర్ చెప్తున్నది, నిజమేనా? అవును సీత, మనకు పెళ్ళి అయినాక చాలా ఏళ్ళకు నీ కడుపు అయింది, అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? అంతే కదా, నాకు నువ్వు నీకు నేను ఇద్దరం పిల్లలు అనుకుంటే సరిపోతుంది కదా.
పోసే నాకే నీళ్ళత్తలేవు కళ్ళకు. ఇల్లుడ్చేదని నీకత్తనే ఏందే? ఇల్లు లేరని నాకు ఇంకా పుట్టరని తలుచుకుంటేనే దుఃఖం ఆగతలేదు. నీకేమనిపించలేదు అత్తమ్మ? అయ్యో పిచ్చిదానా, ఇంకా దాన్నే తలుసుకొని తలుసుకొని బాధపడుతున్నవానే. మన అందరిని ఎట్లుంటే గట్లయితే ఏడవకు. దేవుడికి చాలా సార్లు మొక్కిన నాకు పిల్లల్నివ్వమని, కానీ మా దయలేని దేవుడు నా కోరిక తీర్చలేడు. తప్పమ్మా, దేవుడు మన కోరికలు తీర్చాడు, మన అవసరాలు మాత్రమే తీరుస్తాడు. మనకి ఏది ఎప్పుడు ఇవ్వనో ఆయనకు బాగా తెలుసు. ఇన్ని రోజులకు ఆ దేవుడు మన మొర ఆలకించిండ్రా, ఇక నుంచి కోడల్ని మంచిగా చూసుకోవాలి పువ్వులలో పెట్టి. పా బిడ్డా, దా బిడ్డలు పడిగరా. మీరు వచ్చారు, మీ అన్నం తీసుకొస్తా. అత్త బిడ్డ, నేను వెంటకత్తా, నువ్వు ఉండు. అరే అత్తమ్మ, ఈ చిన్న చిన్న పనులు కూడా నన్ను చేయనివా? మీ ఇద్దరు కూర్చొని నేనే అన్నం వెంటకత్తా. తలకు దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్ళింది, కానీ కడుపులో ఉన్న బిడ్డకు ఏం కాలేదు. అయ్యో మరి పెట్ల సార్. మీరేం భయపడకండి. కానీ మళ్ళా కానీ ఏంది డాక్టర్? విషయం ఏదో చెప్పండి. బిడ్డ ప్రాణాలకు ఏం కాదయ్యా, కానీ ఏది కాదు. అయ్యో మరి ఎట్లా డాక్టర్? నాకు పెళ్ళ 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళకు నా భార్య గర్భవతి. మరి పెట్ల సార్, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఏమన్నా ఒక మార్గం ఉన్నది. అదేదో మీరే చూడండి డాక్టర్, ఎందుకంటే నా భార్య కోమాల నుంచి బయటకు వచ్చేసరికి దాని చేత నేను బిడ్డను పెట్టాలి. చూడు దేవన్నా, ఈ కాలంలో అలా చేయడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. మరి ఎట్లా సారు, ఏం చేద్దాం? మీరు ఒప్పుకుంటే ఒక మార్గం ఉన్నదమ్మా. అదేందో చెప్పురు సారు, మా వంశం నిలవటానికి ఏమన్నా చేద్దా. ఏమి లేదమ్మా, నీ కోడల కడుపులో ఉన్న బిడ్డను మీరు సన్మోయాలి. సరే సారు, నా కొడుకు కోసం అట్లనే చేస్తా. అమ్మా, నాకు జన్మనిచ్చి తల్లివైను, ఇప్పుడు నా బిడ్డకు జన్మనిచ్చి మళ్ళీ అమ్మ అవుతున్నావు. నీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. హలో దేవన్న. హలో. ఆ సార్, మీకు గుడ్ న్యూస్. మీ భార్య కోమాలోంచి బయటకు వచ్చింది. ఆ సంతోషం సార్. నేను ఇప్పుడే వస్తున్నా సార్. ఓకే. సిగ్గుపడుతుంటే ఈ వయసులో సిగ్గు లేకుండా మామూలు లేకుండా కడుపు తెచ్చుకున్నావు. సీత, అత్త అంటే అమ్మతో సమానం, ఎట్లా పోతే అట్లా మాట్లాడకు. మీ అమ్మ చేసిందే ఓ దరిద్ర పని, దాన్ని తప్పన్నందుకు నన్ను తప్పుపడుతున్నావా? అయ్యో అది కాదు బిడ్డ, నేను చెప్పేది విను. ఏదే, నువ్వు అసలు మనిషివేనా? చెప్పేది వినకుండా ఇష్టపడి చెప్తాను. వినాల్సిన అవసరం నాకు లేదు. ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్నావని నువ్వు క్షమిస్తావేమో కానీ నాకు క్షమించాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద లేకుండా
అమ్మ సీత కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మ. ఇలా నీచంగా చూడడం తప్పు. నీ మాంసం ముద్దను ఈమె కడుపులో మోస్తుంది. ఇంత జరిగినప్పుడు నాకు ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా? చూడండి డాక్టర్, ఇలాంటి మనుషులకు అబద్ధం దాచాల్సిన పని లేదు, నిజం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు వెళ్ళండి. ఓకే దేవన్న, ఏదన్నా సమస్య ఉంటే ఫోన్ చేయండి. సరే బామ్మ, మనం మన పిన్ని వాళ్ళకి పోదాం. ఇక్కడే ఉండి రోజు దీని ముఖం చూస్తే పుట్టబోయే బిడ్డ కూడా దీబుద్ధులు వస్తాయి. నన్ను క్షమించేస్తాము దేవత అంటి, నిన్ను నానా మాటలన్నా మోసేది నా బిడ్డ నన్ను తెలవక ఊరోళ్ళందరి ముందు నీ ఇజ్జత తీసిరా, నన్ను క్షమించేస్తామా. చాలే చేసాకని మాసాలు చేసినట్టు చేసి క్షమించేస్తామా అని అంటావా? ఊకోరా, దానికి ఏదో తెలియకుండా మాట్లాడింది. నాకు దాని మీద ఏ సొంతి కోపం లేదు. కోడల్ని లోపలికి తీసుకపో. పన్నంటి మానవాడు ఉడితే కాశీ కత్తాను మొక్కిన నేను పోయత్తా. నా మానవాడు నువ్వు, నా కొడుకు పైన బిడ్డ. మొన్న ఇచ్చినావు కదరా, ఉన్నాయి అవే. పైలో వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. చూసారు కదా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టండి.